స్వాగతం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ముక్కంటి సేవల పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేని వెంకటరమణ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ముందుగా వీరికి ఆలయార్చకులు స్వాగతం ఏర్పాటు చేశారు. స్వామి అమ్మవారి దర్శన గురు దక్షిణమూర్తి సన్నిధిలో వేద పండితులు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందించారు. ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్లతగల బాలాజీ ప్రసాద్ రెడ్డి శేషవస్త్రాన్ని స్వామి అమ్మవారి చిత్రపటానికి బహుకరించి అనంతరం మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేయడం వల్ల ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, దానివల్ల ప్రజలు సుభిక్షితంగా ఉంటారని జగన్మోహన్ రెడ్డి చేపట్టారు. ప్రజలకు లబ్ధిదారులు చేకూరుతుందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు సుభిక్షితంగా ఉంటారని, ఆ జ్ఞాన ప్రసన్నాంబ సమేత వాయులింగేశ్వరిని కోరుకుంటున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రాంతీయ అసమానతలు తొలగించాలి, అన్ని ప్రాంతాలు సమానమైన అభివృద్ధి చెందాలి, అభివృద్ధి జరగాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడాను, సంక్షేమ కార్యక్రమం యొక్క ప్రతిఫలం కూడాను ప్రజలకు చెందాలి అనేటువంటి లక్ష్యంతో వారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు, వారి యొక్క చేపట్టే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా సఫలీకృతం కావాలని మనస్ఫూర్తిగా ఆ శ్రీకాళహస్తీశ్వరిని కోరుకోవడం జరిగింది. వారి యొక్క కరుణా కటాక్షాలతోటి, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఈ రాష్ట్రము రాష్ట్ర